అదే ఆనందంగా ఉంది మీరు ఇట్లా ఫోన్ ఎత్తడం అనేది. చాలా సంతోషం గురుగారు. ఫ్రీగానే ఉన్నారు గురుగారు? అది జరగని పని, చెప్పే పర్లేదు. అదే సార్ గురువు గారు, నాకు ఒక డిబేట్ లో ఫలాని డిబేట్ లో ఒక క్వశ్చన్ అడిగారు అనమాట భగవద్గీత నుంచి. అది 2:24 దాంట్లో ఆత్మ గురించి వివరణ ఇచ్చాడు భగవానుడు. అయితే నన్ను నా ప్రత్యర్థి నన్ను ఏమడిగాడంటే, ఆత్మ అనేది ఆ శ్లోకం ప్రకారం ఆత్మ అనేది కదలలేదు కదా, ఎటువైపు కదలలేదని ఆ శ్లోకంలో రాసిందట. అలాంటప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు ఆత్మ ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరానికి ఎలా వెళ్తుందని నన్ను ప్రశ్నించాడు. ఎలాగా? 24వ శ్లోకంలో ఆత్మ అనేది ఎటువైపు కదలలేదు, దాన్ని ఏం చేయలేదు, దాన్ని మంటతో కాల్చలేరు, అది దాన్ని రాసింది. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః అచైనం క్లేదయంత్యాపో నశోషేతి మార్తః. ఓకే, దాంట్లో అంట ఆత్మ అనేది ఎటువైపు అంటే స్థిరం అంటే అది ఎక్కడికి కదలలేదని రాస్తుందని నన్ను అడిగాడు అనమాట. నేను దాన్ని చూసానా, అవును ఆత్మ ఎక్కడికి కదలలేదు కదా అన్న. మరి అతను నన్ను ఏమన్నాడంటే, మళ్ళీ అదే శ్రీకృష్ణుడు ఆత్మ అనేది ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ఎలా వెళ్తుంది, మరి ఈ శ్లోకంలో స్థిరం అని ఎందుకు చెప్పాడు భగవానుడు అని నన్ను ఒక ప్రశ్న వేశాడు. దానికి నాకు ఆన్సర్ ఎవరిని అడగాలి తెలియలా, ఇంకా మిమ్మల్ని అడుగుదామని ఒక 2-3 డేస్ ట్రై చేస్తున్నాను. దీనికి ఎటువంటి సమాధానం ఇవ్వమంటారు? ఆత్మ 8వ అధ్యాయం 6వ శ్లోకం చూస్తే 8-6 ఉందా భౌతికీత నీ దగ్గర? అక్కడ నా దగ్గర ఇస్కాన్ వాళ్ళ పుస్తకాలు ఉన్నాయండి. 8-6 మొత్తం భాగవతం కూడా ఉంది. 8వ అధ్యాయం 6వ శ్లోకం చెప్పండి గురు. 8:6 ఒక్క నిమిషం గురు. అది ఇంగ్లీష్ వర్షన్ ఉంది, నాకు యాక్చువల్గా తెలుగు చూడడం అంత బాగా రాదు. 8వ అధ్యాయం తీసాను చెప్పండి గురుగారు. కనీసం నాకు ట్రాన్స్క్రిప్ట్ చూడడం అంత పర్ఫెక్ట్ కాదు. మీనింగ్ చదువు మీనింగ్ మీనింగ్ వచ్చేసి, వాట్ ఎవర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ వన్ రిమెంబర్స్ వెన్ హీ క్విట్స్ హిస్ బాడీ ద స్టేట్ హీ విల్ అటైన్ వితౌట్ ఫెయిల్. ఓకే, అది అర్థమైంది గురు. సో దేహం విడిచే సమయంలో ఏ ఆలోచనతో ఉంటాము దాని తగ్గ శరీరం వస్తుంది. దేహం విడిచే సమయం. ఓకే మంచి. ఇప్పటివరకు నేను ఒక్క డిబేట్ కూడా ఊరుకోలేదు, అంతా మీదే, మీరు ఇచ్చే వీడియోస్ చూసే నేను కమెంట్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. మన దగ్గర బోల్డ్ అంత జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, కాకపోతే దాన్ని బోధించేవారు, దాన్ని శోధించేవాళ్ళు, దాన్ని సాధించేవాళ్ళు పూర్వం ఉన్నట్టు ఇప్పుడు లేరంతే. అదే గురుగారు, నాకు ఎంత మంచిగా మాట్లాడినా వాళ్ళు ఒరే ఒరే అని గట్టిగా తిట్టడం. ఇప్పుడు నువ్వు దానికి ఏమి ఆశ్చర్యపోకూడదు. యు డోంట్ గెట్ సర్ప్రైజ్ ఇఫ్ దే ఆర్ బ్లేమ్ యూ ఆర్ ఇన్సల్ట్ యూ, బికాజ్ వాళ్ళు డిసీజ్డ్ పీపుల్. ఇప్పుడు పిచ్చి వాళ్ళని చూసి మ్యారీడ్ పర్సన్ ని కోపం తెచ్చుకోకూడదు. నాకు నవ్వు వస్తుంటుంది. అంతే, నవ్వు లవ్వు ఉండాలి తప్ప, ఎందుకంటే వాళ్ళు బైబిల్ కరిచింది. నిన్న ఒక గొర్రె ఫోన్ చేసింది అనమాట జితేంద్ర అని. ఇట్లా అదే మీ పురాణాల్లో అన్ని భూతులుంటారు అది ఇది అని చెప్పేసి ఏదో 4-5 రిఫరెన్స్ ఇస్తే అవన్నీ ప్రక్షిప్తం అనమాట, కలిపి కాలభైరవ పురాణం అని ఇచ్చాడు. అసలు లేదు. అయితే నేను అన్నాను అనమాట, మీవి 50-50 బతుకులు జితేంద్ర అని మా భగవంతుడు పేరు పెట్టుకుని. జితేంద్ర అంటే యేసు అన్నిటినీ జయించే అతనే చెప్పాడు గురువు గారు. ఇది అతను ఏదైనా చెప్తాడు. వాళ్ళకి రహదారి మాత్రం ఉంటది, వేలంగిని మాత్రం ఉంటది, కొబ్బరికాయలు కొట్టే మాత్రం ఉంటది, ధ్వజస్తంభం ఉంటది, పలకీసేవ ఉంటది, యెహోవాగాడు యేసు మేరీ మాత్రం తెలియని కన్ఫ్యూజన్ ఉంటుంది. అది కాదు,
ఇప్పుడు నువ్వు నువ్వు ఎవరితో అన్నా డిబేట్ చేయాలండి. ఇప్పుడు ఓ ముస్లిం ఉన్నాడండి, పేరు రహమతుల్లా, ఆధార్ కార్డులో కూడా అదే పేరు రహమతుల్లా అని తెలిసేలాగా అతని రూపం కూడా ఉంటుంది. అవును గురుగారు. మరి ఇతను నువ్వు చెప్పే గొర్రె ఎవరు సర్టిఫికెట్ లో? నేను అడిగాను గురుగారు. నేను నేను హిందూనే అంటారు గురుగారు. అదే ఇప్పుడు నేను నువ్వేం చేయాలి ఎప్పుడైనా? ఇప్పుడు నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? ఇప్పుడు కారు F1 అంటారు తెలుసా నీకు? తెలుసు. ఫార్ములా 1 నువ్వు మామూలు కారే తోలేవు కదా, F1 నాకు రారా అని నిన్ను ఎవరైనా పిలిచారనుకో వెళ్ళకూడదు కదా? వెళ్ళకూడదు కదా సార్. అని నిన్నే రానివ్వరులే అనుకో, నిన్ను రానివ్వరు. అక్కడ బోల్డ్ అని టెస్ట్లు ఉంటాయి, బోల్డ్ లక్షల కోట్లతో వ్యవహారం. అయితే విషయం ఏంటంటే, మనం ఎప్పుడన్నా కార్ రేస్ లో పాల్గొవాలనుకో, ముందు మనకు తోడడం రావాలి కదా. కారు ఉంటే సరిపోదు, మీ ఇంట్లో కారు ఉంటే సరిపోదు, నీకు డ్రైవింగ్ రావాలి కదా. అవును సార్. అలాగే నువ్వు ఎవరితో డిబేట్ చేయాలంటే సార్, హానెస్ట్ గా ముందు మనం పరిచయం చేసుకుందాం. నేను అతని పేరును గీర్ని అడిగితే ఫస్ట్ యేష్ బాబు అన్నాడు సార్. నువ్వు ఎప్పుడో పేరు అలా అడగకూడదు. నువ్వు పేరు అడిగేటప్పుడే నమస్తే అండి, మా పేరెంట్స్ నాకు ఈ పేరు, విను విను మా పేరెంట్స్ విను, లేదా లేదా మా పేరెంట్స్ నాకు ఈ పేరు పెట్టారు, మీకు మీ పేరెంట్స్ ఏం పేరు పెట్టారు అని అడగాలి. అక్కడికి గొర్రె సగం చచ్చిపోద్ది. మొన్న నేను బాలరాజ్ అని హైదరాబాద్ ఆయన్ని, సార్ మిమ్మల్ని కన్నా పుణ్యాత్ముల పేర్లు చెప్పండి అన్న. అంటే అదేం అవసరం లేదండి అన్నాడు. తెలియదండి, పేరు అవసరం లేదంటారండి సార్. ఇలా అంటే వీళ్ళందరూ యేసు లాంటి వాళ్ళు. యేసుకి ఎలా అయితే నాన్న పట్ల క్లారిటీ లేదో, ఎందుకంటే బైబిల్లోనే చెప్తారు, యోహాన్లోనే. నీ వలె మేము వ్యభిచారికి పుట్టిన వాళ్ళం కాము అంటారు. అవును సార్. యేసుకి నాన్న విషయంలో క్లారిటీ లేదు. ఆ విధంగా వీళ్ళు కూడా బహుశా యేసు లాంటి వాళ్ళు అయి ఉంటారు. ఈయన ఎన్ని నాన్న పేర్లు చెప్పాలి, మొత్తానికి ఈ డిస్టర్బెన్స్ లో వాళ్ళు ఆ పేరుని స్కిప్ చేస్తుంటారు. మీకు రిఫరెన్స్ పెట్టండి చూడండి గురువు గారు, మీకు ఉపయోగపడతాయని మేము గ్రూప్ పెట్టుకుని ఇలా వాళ్ళని డీబంక్ చేస్తుంటాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళతో వాదం చేయకండి, వాళ్ళు ఆలోచించేలా చేయండి. అవును సార్. వాళ్ళు సిగ్గుపడేలా చేయండి, వాళ్ళలో మానవత్వం వచ్చేలా చేయండి, వాళ్ళలో భారతీయత మేలుకొల్పేలా చేయండి. ఎందుకంటే వాస్తవానికి మీరు ఒక కుక్కను బంధించి, ఆ బంధించిన కుక్క నోట్లో ఒక కర్ర ముక్క పెట్టారనుకోండి, దానికి ఏం పెరుగుద్ది? కుక్కని బంధించి ఒక కేజీలో పెట్టి దాని నోట్లో కర్ర పెట్టారనుకోండి, ఏమవుద్ది? అది మాట్లాడలేదు కదా సార్. మాట్లాడడం కాదు, ఆ కర్రను కొరుకుద్ది, దానికి పిచ్చి పెరిగిపోద్ది, పిచ్చి ఎక్కద్ది. సో అక్కడ కుక్కైనా గొర్రె అయినా బైబిల్ అనేటువంటి పంజరంలో బంధించబడింది అది. నువ్వు ఇలా ప్రశ్నలు అనేటువంటి కర్రతో వాళ్ళ బుర్ర తొలిచేసావు అనుకో, వాళ్ళు ఇంకా 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 పశువులు అయిపోతారు. అవును సార్. నాకు మొన్న చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది సార్ ఒక పాస్టర్ తో. అంటే నేను ఇట్లా ట్యూషన్ పెట్టించుకున్నాను, ఇంగ్లీష్ టీచర్ అని పిలిచాను ఇంటికి. ఆ చివరి ఆఖరికి ఇంకా జీజస్ పొగడ్డం మొదలెట్టింది అనమాట. మొగగొర్రె సార్. అంటే ఫస్ట్ ఆయన పేరు అడిగితే ఏదో ఫ్రాన్సిస్ సంథింగ్ అన్నాడు, అతను క్రిస్టియన్ అన్నాడు. మీరు సార్ ఇట్లా ఇంగ్లీష్ గురించి, నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడాను, కానీ ఆయన జీజస్ గొప్పవాడు, జీజస్ నమ్మకం అని సోది మొదలెట్టాడు సార్. నువ్వు వెంటనే ఏదైనా ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చి పోసేస్తే సలబడి కదా. నేను ఇంకా మొదలెట్టాను సార్. ఇప్పుడు గురించి తెలియదు సార్ అతనికి. గాడ్ పాసిబిలిటీ గొర్రె అంటే అసలు ఏమీ తెలియనోడు, గొర్రె అంటేనే ఏమీ తెలియనోడు అది కాదు. సగ్గవు గ్లాస్ నీళ్ళు తెచ్చి పోసేస్తే నెత్తి మీద వాట్ ఈస్ దిస్ అంటారు. సార్ వాట్ ఈస్ దిస్, నేను ఇంగ్లీష్ అడిగితే మీరేం సార్ సొల్లు చెప్తున్నారు? సొల్లు ఆపడానికి నీళ్ళు వాడండి సార్. యూ డోంట్ హ్యావ్ మ్యాటర్, దట్స్ వై ఐ పోర్ వాటర్. విల్ డిస్కస్ లేటర్. అవును సార్. అసలు వీళ్ళకి నేను ఇంట్లో నా ఎదురుకు గానీ మా అమ్మ కృష్ణుడు భక్తురాలు అనమాట, ఇంటి చుట్టూ వెంకటేశ్వర బొమ్మ ఉంటాయి. అతను రాజీ రాగానే అసలు ఏం ముట్టుకోకుండా ఏంటో ఇంట్లో ఇది ఇబ్బందికరంగా కూర్చుని ఏసు ఏసు నువ్వు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడు. కాదు కాదు, నువ్వు ఎప్పుడైనా చాలా హుందాగా వ్యవహరించాలి. ఏంటంటే సార్, షల్ వి స్టార్ట్? ఎస్ సార్. ఫస్ట్ రాగానే పాడిందే పాట పాడాలి.
మీరు అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ ఇఫ్ యూ టాక్ ఎనీథింగ్ ఐ కాల్ పోలీస్. అదే చెప్పాను సార్ నేను. అదే డిస్కషన్ ఇదో అసలు డిస్కషన్ అనే ప్రోగ్రామ్ అనుకూడదు. డిస్కషన్ చేయడానికి వాడికి ఒక స్థాయి ఉండాలి. అవును సార్. నీకు అర్థమైందా? కాబట్టి నువ్వు ఎవరితో అయినా ఆర్గ్యూ ఊరికే చేయకు. సబ్జెక్టు పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క దాన్ని మాట్లాడాలి. ముందు పరిచయంతో మొదలవ్వాలి. పరిచయం కాడే ఒక 90% గొర్రెలు చచ్చిపోతాయి. అవును సార్. అవును సార్. పరిచయం కాడే నమస్తే సార్, నీ పేరేంటి? రామ్ చరణ్. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరేంటి మూర్తి గారు సార్. మీ అమ్మ పేరేంటి? వేదశ్రీ గారు సార్. వేదశ్రీ. వండర్ఫుల్. ఓకే, నువ్వు ఇలాగా సార్ మా పేరెంట్స్ పేర్లు సార్, నా పరిచయం ఇది, అలాగే నేను నా దేశాన్ని చూసి గర్విస్తున్నాను సార్, నేను నా దేశంలో పుట్టిన నా పూర్వీకులను చూసి గర్విస్తున్నాను సార్. అవును సార్. ఐ థింక్ యు ఆర్ ఆల్సో ట్రూ ఇండియన్. సో మీ పరిచయం చెప్పండి సార్. అంటే అన్ని పరిచయం అడుగుతారు సార్, మామూలుగా నా పేరు చెప్పిన తర్వాత అతన్ని కూడా అడుగుతాను, అన్ని చెప్తాడు. ఆధార్ కార్డు ఏమి ఉందో అదే చెప్పాలి సార్. మీ లేని పేరు చెప్పకూడదు సార్ అని చెప్పాలి. అంటే నేను అడుగుతాను మీ ఒరిజినల్ పేరు చెప్పండి సార్, సర్టిఫికేట్ పేరు అడిగితే అదే అంటాడు. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఫోన్ చేస్తారు కొత్త పేరుతో వస్తాడు. కాదు కాదు, నువ్వేం చేయాలంటే సార్ మనం ఓ పని చేద్దాం సార్, నా ఆధార్ కార్డు పెట్టేస్తాను, మీరు పెట్టేయండి, తర్వాత డిస్కస్, తేడా వస్తే కస్కస్ అని చెప్పాలి. అయిపోయా? అదైందా? ఎందుకంటే గొర్రె అంటే అది ఒక్క గొర్రె కూడా కాదు. ప్రచారం చేయడం చేయడం చూసి వీళ్ళకి నొప్పి వస్తుంది అనమాట. నేను మన సనాతన ధర్మంలో ఉన్న ఫ్యాక్ట్స్ గానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గానీ మేము రీసెర్చ్ చేసి ఒక 2-3 weeks చేసి ఒక పోస్ట్ వేస్తూ ఉంటాం. అది అలా చూసి 6,000 మంది మాకు అట్రాక్ట్ అయ్యి 6,000 మంది ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. కింద వీళ్ళు ఒర్రే అర్రే ఒర్రే అర్రే ప్రతి రోజు. అది కావను, నువ్వు దానికి ఆశ్చర్యపోవద్దు. డోంట్ గెట్ సర్ప్రైజ్. నువ్వు వాళ్ళకి చేయాల్సిన పని ఏంటంటే సార్ మనం మనుషుల్లా మాట్లాడుకుందాం సార్. మీరు ఎక్కడ వాళ్ళకే పుట్టారు, మీకు కానీ నాకు కానీ ఇక్కడ ఎవరికి, మీ ఇంట్లో వాళ్ళకి కానీ, ఇంగ్లాండ్ వాళ్ళకి, ఇటలీ వాళ్ళకి, ఇజ్రాయెల్ వాళ్ళకి ఏం సంబంధం లేదు సార్. మీరు ఎక్కడ వాళ్ళకే పుట్టారు, మీరు ఎక్కడ వాళ్ళకే పుట్టారు అని చెప్తున్నారు. ఏంటంటే సార్ నాకు ఇజ్రాయెల్ నుంచి ఒక అతను కలిశారు సార్, అతను కృష్ణ భక్తుడు. కానీ ఇక్కడ ఇండియన్, ఇతను పేరు పేరేమో కృష్ణ, కానీ ఇతనేమో కృష్ణుని ఏమో దుర్భాషలాడుతూ ఉంటాడు. అంటే వీడు మరి బైబిల్ కాటేసింది. అతను రోజు అతను ఇజ్రాయెల్ అతను నాకు, నేను ఇస్కాన్ కి చాలా ఫాలోవర్ ని, గత 8 years గా నేను ఇస్కాన్ ఫాలో అవుతున్నాను చిన్నప్పటి నుంచి. అయితే నాకు ఈ భగవద్గీత భాగవతం చాలా ఇష్టం. అతను ఇజ్రాయెల్ అతను నన్ను డౌట్స్ అడుగుతుంటాడు భగవద్గీతలో, ఇలానే మేము మిమ్మల్ని ఎలా అడిగాను, శ్లోకాలు అడిగితే కొన్ని మీనింగ్స్ చెప్తూ ఉంటాను. నాకు చాలా ఆనందం అనిపించింది. అతను క్రిస్టియానిటీని పూర్తి వదిలేసి మన ఇస్కాన్ లో జాయిన్ అయ్యాడు. ఇలా మన భారతీయుడు దాంట్లో దూరిపోయి ఇంకా మన భారతదేశాన్ని దూషిస్తుంటే నాకు ఏంటో విచిత్రంగా ఉంది. విచిత్రమేం లేదు. దే ఆర్ బిటెన్ బై బైబుల్. అంతే నానా. కాబట్టి ఈ విషం ఎక్కకుండానే ముందే మనం అమృతాన్ని ఇవ్వాలి. అవును సార్. అమృతాన్ని ఇస్తే ఈ విషం ఒకవేళ ఎక్కినా కూడా విరిగిపోద్ది. కనీసం భగవద్గీత చదివిపోయిన పర్వాలేదు, కానీ మన పూర్వీకుల్ని దేశం కోసం చెప్పకపోతే చాలు సార్. గో అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, బైబిల్ కాటేస్తే వాడు ఇంకా దేశ ద్రోహం. నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా క్రిస్టియన్స్, వాళ్ళు ఈ భారతదేశం అనేది బ్రిటిష్ వాళ్ళు అంటే బాగుపడి దాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు సార్. అసలు అలా మాట్లాడుకునే వాళ్ళు, అంటే స్టూడెంట్స్ లో కూడా ఇది నింపేశారు అనమాట వీళ్ళు. డేంజరస్. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి పళ్ళు తోడని నేర్పించారు అని అనుకునే రకాలు ఇవి. అవును సార్. మన పూర్వీకులు ప్రపంచానికి ఎంతో ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళు దొంగలో, వీళ్ళంతా దొంగలకు పుట్టిన వాళ్ళే బ్రిటిష్ వాళ్ళని పొగుడతారు. ప్రపంచంలో ఎక్కువ ధనాన్ని లూటీ చేసింది మన దగ్గరే. మన డబ్బులతోనే వాడు ఇంగ్లాండ్ నగరాన్ని కట్టాడు, లండన్ నగరాన్ని కట్టాడు. ఇంగ్లాండ్ దేశాన్ని డెవలప్ చేసింది మన డబ్బులతోనే. బ్రిటిష్ వాడు లూటీ చేసిన డబ్బులు, మన దేశం నుంచి ఎత్తుకెళ్లిన డబ్బులు. బ్రిటిష్ వాడు దొంగ, వాడిని సపోర్ట్ చేసిన వాడు లంగా. రాసుకో, చెప్పేస్తా ఉంటాను.